నాకు చదువే లేదు, నా నడితే నేను ఏం చెప్తాను అమ్మా. మాకు మాత్రం అన్ని బాగుంది, మాకు బాగుంది, మాకు బాగుంది. ఏమయ్యని నాకు తెలియదు. నేను తెలుగుదేశానికే సపోర్ట్ చేసేవాడిని, కానీ జగన్ గారు వచ్చాక ఆయనకే దిగింది. ఆయన అంటేనే అభిమానం పెరిగింది. ఎవరో అన్న 190 అనుకుంటారు, మాకు మాత్రం బాగుంది. పేదలకు బాగా ఇదిగా ఉంది. మాకు పథకాలు అందినాయి. మా మనవరాళ్ళకి స్కూల్లో ఈ అమ్మఒడి కూడా అందింది. రాలేదని చెప్పేవాళ్ళు మరి మనకు తెలియదు. రాలేదని చెప్పేవాళ్ళు ఇక లుచ్చాలే నన్ను అడిగితే అందరికీ అందినాయి. రద్దు ఎందుకు అవుద్ది? దొంగనా కొడుకులు అనాలి ఆ మాట. రద్దు అయిపోవడం అండి. అమ్మ ఆ ప్రభుత్వంలో మేము ఒక్కడి బొందల. కనీసం కార్డు కావాలన్నా కానీ ఆధార్ కార్డు కావాలంటే 3 నెలలు తిరగాల్సి వచ్చేది. ఒక్క కార్డు రాలా. మాకు ఇప్పుడు బాగుంది అన్ని రకాల. ఇక అంతకంటే చెప్పగలిగింది ఏం లేదు. బాగానే ఉంది. మా ఎన్నికేమి ఆడట్లేదు అండి. మా ఎన్నికేమీ లేదు. జగన్ గారి పాలన అయితే బాగానే ఉంది. మాసాల అయితే కరెక్ట్ కాదు అనుకుంటున్నాము. మూడు రాజధానులు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు కానీ మూడు సార్లు అభివృద్ధి చెందుద్ది. చెందటం అభివృద్ధి చేయొచ్చు. ఒకదానికి రాజధాని పెట్టే మూడు సార్లు అభివృద్ధి చెందొచ్చు. సి ప్రభుత్వం రద్దు చేసే అవకాశం లేదు. అలాంటిది ఏం జరగదు మేడం. ప్రభుత్వం పాలన బాగానే ఉంది కదా మేడం. ఈ కరోనా టైంలో కూడా ఇబ్బంది లేదు. బాగానే చెప్తున్నారుగా. చర్యలు ఎందుకు తీసుకున్నా మేడం? తీసుకున్నారుగా. బాగానే ఉందిగా. ఇబ్బంది ఏముంది? అన్నీ బాగానే జరుగుతుంది. పర్లేదు, బాగానే చేస్తున్నారు. ఏ పార్టీ అయినా రెండు బాగానే ఉంటాయి కదండి. టీడీపీ అయినా పర్లేదు, వైసీపీ అయినా పర్లేదు. ఏదైనా జనానికి మంచిగా చేసేది అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మంచిగా చేస్తున్నారని అంటారు అందరూ. టీడీపీ వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు మంచిగా చేస్తున్నారని అందరు అంటారు. అంతే, పర్లేదు. కాకపోతే సినిమా హాల్లో అవన్నీ ఓపెన్ చేయాలి. జనాలకి కావాల్సినవన్నీ ఇప్పుడు బార్ షాప్లో ఓపెన్ చేశారు. అలాగా అందరికీ కాస్త కరోనా అనేది కామన్ అయిపోయింది అందరికీ. జనాలందరూ ఎలా పడితే అలా తిరిగేస్తున్నారు. మొన్నటిదాకా స్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు స్ట్రిక్ట్ లేదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. కాబట్టి జనాలని ఫ్రీగా వదిలేస్తే ఇంకా వాళ్ళు జాగ్రత్త, వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకొని వాళ్ళకి తగ్గట్టు ఉంటారు వాళ్ళే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.